నవంబర్ నెలలో మీనరాశి వారి జాతకం పూర్వ నక్షత్రం నాలుగు పాదం లేదా ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి నవంబర్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు మిశ్రమ ఫలించి ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి ఆస్తి విషయంలో ఒప్పందాలు వంటివి చేసుకుంటారు సోదరులతోటి సఖ్యత నెలకొంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగాలలో పొరపాట్లు సరిస్తారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అయితే నెల చివరిలో మాత్రం వెయ్యి ప్రయాసాలు ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కొంత ధన వ్యయం కూడా కావచ్చు గులాబీ ఎరుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం దక్షిణమూర్తి స్తోత్రాన్ని పాటించండి పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు మొత్తం మీద ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంది పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి ఇల్లు కానీ స్థలం కానీ కొనడానికి ప్రయత్నాలు చేస్తారు మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యానికి ఢోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాలను సందర్శిస్తారు సంతానం నుంచి శుభవార్త వింటారు విద్యార్థులు అనాయాసంగా పురోగతిని సాధిస్తారు ప్రేమలో పడి సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే అవకాశం ఉంది ఎవరికి డబ్బు ఇవ్వద్దు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఆధ్యాత్మిక ప్రవచన రంగాల్లో ఉన్నవారు ఆలయ సిబ్బంది యోగా సంగీతం ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఎవరితో కూడా వివాదాలకు దిగకండి ఎవరికి హామీలుగా కూడా ఉండకండి కోర్టు కేసులో విజయం సాధిస్తారు మీ పెద్ద బుట్టులతో మీకు విభేదాలు రావచ్చు కానీ వారు మీ గురించి బాగా ఆలోచిస్తారని మాత్రం అర్థం చేసుకోండి ఆర్థిక కోణం నుండి చూసుకుంటే మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఎందుకంటే అదృష్టం మీకు మద్దతునిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది పదకొండో ఇంట్లో బృహస్పతి స్థానంతో సమతుల్య జీవితాన్ని కొనసాగించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు గురువారం రోజున పసుపు బియ్యాన్ని తయారు చేసి అందరికీ పంపిణీ చేయండి అలాగే బ్రాహ్మణులకు ఆహారాన్ని కూడా అందించండి ఏ పని చేపట్టినా విజయవంతమే ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి విద్యార్థులకు శుభవార్తలు ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తారు ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది బంధువులతోటి సత్సంబంధాలు నెలకొంటాయి ఊహించని ఒక వ్యక్తి ద్వారా మీకు కొంత ధన లబ్ధి కలిగే అవకాశం వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు పెట్టుబడులు కూడా సమకూరుతాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు పారిశ్రామిక వర్గాలు కళాకారులకు ఆశాజనక ఉంటుంది మీనరాశి వారికి ఈ నెల ఫలితాలు అయితే వారిని ఆనందపు కోలంలో మునిగిపోయేలా చేస్తాయి మీరు చేయాల్సిన ఏంటంటే ఉత్తమ ఫలితాలను ఇవ్వడానికి మీ ప్రయత్నం మీరు చేయండి మీరు మీ ఉత్తమ ప్రయత్నాలు చేయడం ద్వారా చాలా డబ్బును సంపాదిస్తారు అలాగే మీ పనికి అవసరమైనప్పుడు మాత్రమే మీరు ప్రయాణం చేస్తారు గొప్పదనం ఏంటంటే మీ వ్యాపార ఆధారిత ప్రయాణాల నుండి మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ప్రయాణాలన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పచ్చు మీకు ఉద్యోగం ఉంటే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెల మధ్యలో మీరు ఏదైనా పవిత్ర స్థలం లేదా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించవచ్చు మీ తోబుట్టు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండడంతో మీరు కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారని చెప్పచ్చు సృజనాత్మక పని ఫోటోగ్రఫీ సామాజిక సేవ సమాచార సాంకేతిక పరిజ్ఞానం సివిల్ ఇంజనీరింగ్ లా సోషల్ వర్క్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్న వ్యక్తులు కూడా ఈ నెల మంచి ఫలితాన్ని అందుకుంటారు మీరు పనిలో విజయం సాధించడమే కాకుండా మీ రంగంలో గౌరవం పొందుతారు కొంతమంది అయితే రాజకీయాల వైపు మొగ్గు ఉన్నవారు కూడా ఈ రంగంలో విజయాన్ని సాధిస్తారు మీ పనిలో చాలా ప్రశంసలు పొందుతారు మీరు మీ ఆదాయంలో ఇంక్రిమెంట్ కూడా పొందుతారు మీ కృషి కారణంగా మీ సీనియర్లు కూడా మిమ్మల్ని అభినంది ఇస్తారు మీరు పనిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక మీకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి సమయం కొంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మీ ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఉంటే కనుక విజయాన్ని పొందుతారు వ్యాపారంలో ఉన్న వ్యక్తులైతే గౌరవంతో పాటు ఈ నెల ఎక్కువ ప్రయోజనం పొందుతారు అయితే మీరు కూడా ప్రత్యర్థుల నుండి దూరంగా ఉండండి ఈ నెల మీకు కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఉత్తమ ఫలితాలు కావాలంటే మాత్రం ఉత్తమ ప్రయత్నాలు చేయడం అనే ప్రాముఖ్యతను మర్చిపోకండి మీకు వస్తున్న అవకాశాలను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని వదలకుండా చూసుకోండి అంతేకాకుండా విదేశీ సంస్థలతో పనిచేసే లేదా సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనాన్ని పొందుతారు నెల మధ్యలో మీకు ఎక్కువ ప్రయోజనాలు గొప్ప అవకాశాలు కూడా లభిస్తాయి కొన్ని కారణాల వల్ల మీరు ఇరుక్కుపోయి ఉండొచ్చు అని అనుకుంటున్న మీ డబ్బును కూడా తిరిగి పొందుతారు అంతేకాకుండా మీ కుటుంబంలో జరుపుకోవాల్సిన శుభ సంఘటనలు వస్తున్నాయి మీ కళ నెరవేరడానికి మీరు ఉత్తమ ప్రయత్నాలు చేయండి మీరు కొత్త వాహనాన్ని కొనాలని లేదా కొత్త నిర్మాణాన్ని కలిగి ఉండాలి అని ఆలోచిస్తున్నట్లయితే కనుక మీ కోరిక కూడా నిజమవుతుంది మీరు ఆనందం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ ఖర్చులకు సంబంధించి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఇతర వ్యక్తులకు డబ్బు ఇవ్వకుండా ఉండండి సంక్షిప్తంగా చూసుకుంటే ఫైనాన్స్ విషయంలో బాగానే ఉంటుంది ఈ నెల చాలా వరకు హెచ్చు తగ్గు సమ్మేళనాన్ని చూపిస్తుంది ఇంటి సంబంధిత పనులు మీరు బిజీగా ఉంటారు మీ బంధువుల కోసం సమయాన్ని కేటాయించడం కష్టతరం చేస్తుంది ఇక మీ కుటుంబంలో వివాహం లేదా పిల్లవాడి పుట్టుకును కూడా జరుపుకోవచ్చు మీ తోబుట్టు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు మీరు సామాజిక ఆధారిత పనులు కూడా పాల్గొనవచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది మీరు ఆరోగ్యంగా ఈ నెలంతా చక్కగా ఉండాలంటే మాత్రం మంచి ఆహారాన్ని తీసుకోండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు చెడు వాతావరణంలోని మీ అలవాట్లను కాపాడుకోవడానికి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని లేకపోతే మీరు దగ్గు జ్వరం జలుబు వంటి వాటితోటి ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తోంది శాఖాహారమే తీసుకోండి అలాగే యోగా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ తీవ్రమైన షెడ్యూల్ నుండి విరామం తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి మీరు ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్లే అలవాటును కూడా పెంచుకోండి స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కొంత జాప్యం జరుగుతుంది ఇది మీకు లాభించే అంశమే సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి విమర్శలు ఎదుర్కొనవలసిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదించబడతాయి గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ ని తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది అగ్రిమెంట్లు లైసెన్స్లు కూడా మీకు అనుకూలిస్తాయి ఆకస్మిక ధనం చేతికి రావటం వలన కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారని చెప్పచ్చు సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు కాస్త ఆలస్యంగా అయినా మీకు మరింత మంచి జరుగుతుంది అధికారులతో పెద్దలతో ముఖ్యమైన వాళ్లతో ఆచితూచి మాట్లాడడం సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు వంటివి లాభిస్తాయి మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలు లేని పరిస్థితుల్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయవలసి ఉంటుంది ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి మీకు మధ్య మధ్యలో కొంత తక్కువ ఆత్మవిశ్వాసం వంటివి కలగచ్చు అందువల్ల మీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి